చెన్నై వేదికగా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎనిమిది వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ మధ్య డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు ఇచ్చిన ఆ టీం ఇప్పుడు పాకిస్తాన్ పై గెలుపొందింది పాకిస్తాన్ పై వన్డే ఆఫ్ఘనిస్తాన్ గెలవడం ఇదే తొలిసారి పాకిస్తాన్ పై ఏకంగా రెండు వందల ఎనభై మూడు పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి చేసింది దీంతో పాకిస్తాన్ హ్యాట్రిక్ ఓటములతో మరింత కుంగిపోయింది ఇండియా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై ఓటములతో సెమీస్ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది ఇక తదుపరి నాలుగు మ్యాచ్ లో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే పాకిస్తాన్ సెమీ చేరకుండానే ఇంటి దారి పట్టడం ఖాయం వరుసగా ఓటములతో పాకిస్తాన్ చివరిగా ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిపోవటం ఆ జట్టు అయోమయంలో పడింది ముఖ్యంగా బాబర్ పూర్తిగా షాక్ లో ఉండిపోయాడు ఫ్లాప్ల మీద ఫాప్లు ఇదేంటిరా దేవుడా అంటూ తనకు తాను నైరేశ్యంలో మునిగిపోయాడు ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ లో ఎలా అడుగు పెట్టాలని ఆ జట్టు పూర్తిగా భయాందోళనకు గురవుతుంది ఎందుకంటే పసికున్న లాంటి ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిపోవటం పాకిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేని విషయం ఇప్పుడే ఆగ్రహ జ్వాలలతో టీమ్ పై రెచ్చిపోతున్నారు ఇకపోతే మ్యాచ్ ఓటమి తర్వాత తమ ప్రదర్శనపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాన్ స్పందించాడు అవును వరుస ఓటమిలతో మాకు ఇది బాధ కలిగించే అంశం అయితే మేము మంచి టార్గెట్ నే ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంచాం చెన్నై లాంటి పిచ్ లో ఈ టార్గెట్ చాలా పెద్దదే కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోవడంతోనే ఈ ఓటమికి కారణమని బాబర్ తెలిపాడు ఒక్క విభాగంలో కూడా రాణించకపోతే మ్యాచ్ లు ఎలా గెలుస్తారని మేము ముఖ్యంగా బౌండరీలు ఆపలేకపోయాం అనవసరంగా ఇరవైకి పైగానే పరుగులు సమర్పించుకున్నాం ఇది మాకు ఎంతో నష్టాన్ని కలిగించిందని బాబర్ తెలిపాడు ఈ రోజు ఫీల్డింగ్ పూర్తిగా విఫలం చెందామని అందుకే ఈ ఓటమి అంటూ బాబర్ తెలిపాడు అయితే మూడు విభాగాల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ ఆడిన తీరు ఈ విజయానికి అర్హులని బాబర్ తెలిపాడు ఇకపోతే మేము సెమీస్ కి సంక్లిష్టంలో ఇరుక్కున్నాం అయితే తదుపరి మ్యాచ్ లో తమ వంతు ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత మొత్తం దేవుడు దయ్య అంటూ బాబర్ అజ్ పేర్కొన్నాడు ముఖ్యంగా మేము మా ఫ్యాన్స్ కు సారీ చెప్పాలి ఎన్నో ఆశలతో ఈ వరల్డ్ కప్ లో భారత్ లో అడుగు పెట్టాం కానీ ఆరంభం మంచిగానే ఉంది టీమిండియాతో ఇప్పుడైతే ఓటమి చెందామో అక్కడి నుంచి వరుసగా వైఫల్యంతో హ్యాట్రిక్ ఓటంలో నమోదు చేయటం ఎంతో బాధించదగ్గ విషయమే ఈ విషయంలో మా పాకిస్తాన్ అభిమానులు మాపై చాలా కోపంగా ఉండే అవకాశం ఉంది అందుకే మా పాకిస్తాన్ అభిమానులకి సారీ చెబుతున్నా అంటూ బాబరాజాం తెలిపాడు ఇంకా తరువాత నాలుగు మ్యాచ్లు గెలిచేందుకు పూర్తిగా ప్రయత్నిస్తామని తెలిపాడు